దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం, ఆయన నీ త్రోవలను సరాళము చేయును. ఈ మంచి వాగ్దానం, మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన మన త్రోవలను సరళం చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళితే అక్కడ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. మంచి కార్యాలు మన కుటుంబాల్లో, జీవితాల్లో జరుగుతాయి. మనం వెళ్ళిన చోటెల్లా మనకెదురుండదు. ఇంకా ఏ ఆటంకాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. పరిస్థితులన్నీ మనకు అనుకూలిస్తాయి. అలా జరగాలి, అలా జరగాలి అంటే ఆయన మన త్రోవలను సరళం చేయాలి. ఎప్పుడు ఆయన మన త్రోవలు సరళం చేస్తారు? ఆ వచనాన్ని మనం ముందు వచనం కూడా మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. అంటే మన త్రోవలన్నీ సరళం చేయాలి దేవుడు అంటే, ఆ పైన మనం ఇప్పటి వరకు విన్న ఆ పని మనం చేయాలి. ఏంటి మనం చేయాల్సిన పనులంటే, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే అనేకసార్లు మన సొంత బుద్ధి వల్లే, మన సొంత బుద్ధిని నమ్ముకొని మన సొంత బుద్ధి చెప్పినట్టు చేసే ఇన్ని దెబ్బలు తిన్నాం మనం. మనం ఇన్ని సమస్యలు అనుభవించడానికి, ఇన్ని ఆటంకాలు మనకు జరగటానికి, ఇన్ని శ్రమలలో పడటానికి గల కారణం మన స్వబుద్ధిని, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోబట్టి ఇన్ని దెబ్బలు తిన్నాం. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా నడిచేవారి పక్షాన ఆయన బాధ్యత తీసుకుంటాడు. అప్పుడు మన ముందు త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు. ఒకసారి మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 5వ అధ్యాయంలో మనం అక్కడ పేతురు అనే భక్తుడిని మనం చూస్తాం. అప్పటి వరకు ఒక సీదాసాదా మనిషి ఆయన, చేపలు పట్టుకునే వ్యక్తి. ఆ రోజు ఏంటో వెళ్ళాడు చేపలు పట్టడానికి. ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదు తనకి. చేపలు దొరకక నిరాశగా వచ్చి వల కడుగుతూ ఉన్న సమయంలో యేసయ్య అక్కడికి వెళ్ళారు. పేతురు, నీ దోణిస్తావా అన్నారు. ఇదిగో ప్రభు అని దోణిచ్చారు. ఆ దోణిలో నిలబడి ఆయన వాక్యం బోధించారు. ఆయన వాక్యం ఎంతసేపు బోధిస్తే అంతసేపు కూర్చొని శ్రద్ధగా విన్నాడు. వాక్యం బోధించుట చాలించిన తర్వాత యేసయ్య ఒక మాట అన్నారు, పేతురు నీ దోణి లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలవై అన్నారు. అంతసేపు కూర్చొని దేవుని వాక్యం ఈయన కూడా విన్నాడు కదా. దేవుని మీద ఒక విశ్వాసం కలిగింది, ఆయన మాట మీద ఒక విశ్వాసం కలిగింది. ఇప్పటి వరకు నేను అనుకున్నట్టుగా నా సొంత ప్రయత్నాలు నేను చేస్తూ వచ్చాను, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా చేద్దాం అని ఇప్పుడు ఒక మాట అన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డానికి అనయ్యా, అది నా సొంత ప్రయత్నాలు, నా సొంత ఆలోచన ప్రకారం చేశాను, ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం చేస్తాను అన్నాడు. ఆ మాట అంటూనే ఒక మాట అంటాడు, ఏలినవాడా అనే మాట. అంటే తనను ఏలేవాడిగా, తన ప్రభువుగా, తన రాజుగా స్వీకరించి, అయ్యా నా జీవితాన్ని మీరు ఏలండి, మీరు ఎలా చెప్పితే అలా నేను చేస్తానయ్యా, మీ మాట మీద నాకు 100కు 100% నమ్మకం అయ్యా, నా ప్రవర్తన అంతటిలో మీ అధికారానికి నేను లోబడతానయ్యా, నాపై అధికారం నీవు, మీరు చెప్పినట్టు నేను లోబడతా అయ్యా, మీ మీద నాకు ఫుల్ నమ్మకం అయ్యా, ఎందుకంటే మిమ్మల్ని నమ్మిన వారిని ఖచ్చితంగా ధన్యుల్ని చేస్తాం, మీ మీద నమ్మకంతో మీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా అని చేశాడండి. మరి అప్పటివరకు ఎలా చేశాడు? తన
తనకు తోచినట్టు తన సొంత బుద్ధిని ఆధారంగా చేసుకుని చేశాడు. ఇప్పుడు దేవుడి మాటను ఆధారం చేసుకొని దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎంత అద్భుతమంటే ఆ కింద వచ్చిన రాయబడింది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారంట. వల లాగలేకపోతున్నారు వాళ్ళు. వారు పక్క దోణిని కూడా పిలిపించి మీరు మాతో సాయం చేయండి అంటే వారు వీరు కలిసి ఆ దోణిలో ఆ వల ఆ చేపలు వేస్తే ఆ దోణి అంతా నిండిపోయింది. ఇంకా వలలో చాలా చేపలు ఉన్నాయి. మీ దోణిలో కూడా పోయిందంటే ఆ దోణిలో కూడా పోశారు. రెండు దోణులు నిండి పొర్లుతున్నాయి చేపలు. ఇంత విస్తారమైన చేపలు ఒక్కసారి వల విసిరి పట్టాడు అంటే ఇది నిజంగా ఎంత అద్భుతం అండి. దేవుని మాట ప్రకారం చేస్తే దేవుడు ఆయన పూచి తీసుకుంటారు. నేను ఒక మాట అనుకుంటాను, రాత్రి పూటలు కదా వాళ్ళు చేపలు పట్టేది, తెల్లారిపోయింది ఇక చేపలు లోపలికి వెళ్ళిపోతాయి, ఇక చేపలు దొరకవు. అందులోకి మంచి మంచి చేపలు పెద్ద చేపలు లోతుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వల వేయమన్నాడు ఒడ్డున. వల వేసి వేయమన్న దేవుడు ఈ వల వేసే టైంలో దేవుని మాట మీద వల వేస్తున్నాడు కదా, చేపలారా రండి అని దేవుడు పిలిచాడేమో. లోనున్న చేపలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చినాయి, వలలో పడిపోయినాయి అని ఒక్కసారి ఆలోచిస్తే మాట చెప్పిన దేవుడే ఆ మాట అమలయ్యేటట్టుగా కూడా చేస్తారండి. ఎప్పుడంటే ఆయన మాటకు, ఆయన మాట మీద ముందు మనకు నమ్మకం ఉండాలి, రెండు ఆయన మాటకు కంప్లీట్ లోబడాలి. అదే కదా మనం చదువుకున్నాం, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారిగా చేసుకో, ఆయన చెప్పినట్టు చేయి, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. పేతురు అక్షరాలు అలాగే చేశాడు, అందుకే పేతురు విషయం అంత అద్భుతం జరిగింది. ఈరోజు నుండి మనం కూడా చేద్దామా? అలా చేస్తే పేతురు ఏ విధంగా దేవుని ఆయన మాటను ప్రక్కన పెట్టేసి, ఆయన ఆలోచనలు ప్రక్కన పెట్టేసి దేవుని మాట మీద 100% నమ్మకం ఉంచి దేవుని మాటకు లోబడుతూ ఆయన చెప్పినట్టు చేశాడో, పేతురు జీవితంలో మహా అద్భుతం జరిగింది. వింటున్న మనం కూడా చేస్తూ ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో మనం పొందుకుందుముగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి, వారి త్రోవలు సరళం చేయండి, వారు వారి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాల ప్రకారం చేస్తూ మేమందరం ఇన్నాళ్ళు చాలా దెబ్బలు తిన్నాం, చాలా సమస్యల పాలయ్యాం. కంప్లీట్గా మీ మీద విశ్వాసం ఉంచి మీరు చెప్పినట్టుగా చేయటానికి మీకు లోబడుతున్నాం. దయచేసి మా అందరి పక్షాన వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని, మా ప్రార్థనలు వినినందుకు నీ బిడల పక్షాన గొప్ప కార్యాలు చేస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.